చెట్లకు కాస్తాయా అంటే ఎవరైనా నవ్వి ఊరుకోవటం సహజం. కానీ ఇప్పుడిది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. కలప జాతి వృక్షాలు లక్షలు కురిపిస్తున్నాయి, నమ్ముకున్న వారిని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి, బంగారంతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్మగ్లింగ్ పేరుతో ఉలిక్కి పడేలా చేస్తూ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వార్తల్లోకెక్కుతున్న కలప వృక్షాలు శ్రీగంధం, ఎర్రచందనం. టన్ను శ్రీగంధం విలువ ఎంతో తెలుసా? కోటి రూపాయల పై మాటే. అలాగే టన్ను ఎర్రచందనం 10 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఈ అటవీ వృక్షాలను వ్యవసాయ భూముల్లో పెంచేందుకు రైతులు విల్లూరుతున్నారు. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఆశావహ దృక్పథంతో వీటి సాగు వైపు ముందడుగు వేస్తున్నారు. వర్షాభావం, తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులతో కునరిల్లే నల్గొండ జిల్లాలో సైతం వీటి సాగు ఆశాజనకంగా ఉంది. 7 ఎకరాల బత్తాయి తోటలో అంతర పంటగా 2000 శ్రీగంధం, ఎర్రచందన మొక్కలను నాటి ఆశాజనకమైన ఫలితాలతో ముందుకు దూసుకుపోతున్న ఓ రైతు విజయగాథను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీకందిస్తోంది, చూడండి. పది సంవత్సరాల బత్తాయి తోటలో 8 సంవత్సరాల క్రితం నాటిన ఈ కలప మొక్కల్ని చూశారా? ఎంత ఏపుగా, ఆశాజనకంగా పెరిగాయో. కలప మొక్కలేగా అని తేలిగ్గా కొట్టిపారేయకండి. వీటితో భవిష్యత్తులో కోట్ల రూపాయల ఆదాయం పొందే దిశగా ముందడుగు వేస్తున్నారు రైతు చిలక విద్యాసాగర్ రెడ్డి. నల్గొండకు 10 కిలోమీటర్ల దూరంలో నాగార్జునసాగర్ రహదారికి ఆనుకుని ఉన్న తిమ్మన్నగూడెం గ్రామంలో తన 7 ఎకరాల బత్తాయి తోటను కలపజాతి వృక్షాలతో నందనవనంగా తీర్చిదిద్దారు. స్వతహాగా ప్రకృతి ప్రేమికుడైన విద్యాసాగర్ రెడ్డి మొక్కలతో నిత్య సహవాసం తన జీవనంలో భాగం చేసుకున్నారు. శాస్త్ర సాంకేతిక పద్ధతుల పట్ల ఉన్న ఆసక్తి, కొత్త పంటలపై ఉన్న మక్కువ ఈయన్ను ఈ అటవీ వృక్షాల సాగు వైపు నడిపించాయి. బత్తాయిలో అంతర పంటగా 2006-07 సంవత్సరాల్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. బత్తాయి మొక్కలను ఎటు చూసినా 20 అడుగుల ఎడంతో నాటారు. ఎకరానికి 100 మొక్కలొచ్చాయి. నాటిన మొదటి 3 సంవత్సరాల్లో అంతర పంటలతో ఆదాయం తీసిన ఈయన 4వ సంవత్సరం నుంచి అంతర పంటగా శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలను సాగుకెంచుకున్నారు. బత్తాయి చెట్ల మధ్య చెట్టుకు 10 అడుగుల దూరంలో శ్రీగంధం మొక్కలను ఎకరాకు 150 మొక్కల చొప్పున నాటారు. ఎర్రచందనం మొక్కలను కూడా ఎకరాకు 150 మొక్కల చొప్పున బత్తాయి వరుసల మధ్య 10 అడుగుల దూరంలో నాటారు. ప్రస్తుతం ఈ శ్రీగంధం, ఎర్రచందనం చెట్లు మంచి పెరుగుదలతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎర్రచందనం చెట్లు 15 నుంచి 30 అడుగుల వరకు పొడవు పెరిగి తోటకే అందాన్ని తెచ్చాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ గంధపు చెట్ల పెంపకాన్ని స్వయంగా పరిశీలించిన ఈ రైతు పూర్తి విషయ పరిజ్ఞానంతో సాగులో ముందుకు సాగడం వల్ల సాగులో సమస్యలు లేవు. 2007 సంవత్సరంలో 1000 ఎర్రచందనం చెట్లు నాటాను. ఇది బత్తాయి చెట్టుకు మధ్యన ఈ ఎర్రచందనంతో పాటు మరొక 1000 శ్రీగంధం చెట్టును ఆ చెట్టుకు మధ్యన, అంటే చెట్ల గ్యాప్ ఎక్కడ కూడా వృధా కాకుండా శ్రీగంధాన్ని, ఎర్రచందనాన్ని అంతర్ పంటగా నేను 7 ఎకరాల సాగులో 1000 గంధం మొక్కలు, 1000 చందన మొక్కలు 2007లో నాటాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎలాంటి పెట్టుబడి దీనికి పెట్టడం లేదు. కేవలం 2 సంవత్సరాల వరకు మాత్రం ఇది కొంచెం
నీళ్లు పెట్టాను. ఏది అది కూడా తక్కువ. మొదట్లో తెలియక బత్తాయికి 6 గంటలు 7 గంటలు నీటి సరఫరా అయినట్టుగానే ఈ మొక్క కూడా నీరు పోయినప్పుడు ఈ మొక్క ఎదుగుదల కనిపించలేదు. అయితే నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లోరిన్ పట్టుకొని నీరు సరిగా రాని చెట్టు ఎదగటాన్ని గమనించిన నేను వెంటనే నీళ్లను బంద్ చేసి నీళ్ళు తక్కువ నీళ్ళు ఇచ్చాను. ఆ రోజు వరకు ఈ రోజు కూడా ముఖ్యంగా బత్తాయి చెట్టుకైనా ఈ చెట్టుకైనా కెమికల్ ఫర్టిలైజర్ ఇవ్వటం లేదు. కేవలం మామూలుగా వర్మి ఆముదం పిట్టు టీ చేసిన తర్వాత వేస్టేజ్గా ఉండే టీ పొడి 2 సార్లు ఒక్కోసారి 200-250 బస్తాలు తీసుకొచ్చి నేను ఈ చెట్ల కేటంతో ఈ చెట్లు ముఖ్యంగా ఎర్రచందనం చెట్లు బాగొచ్చాయి. బత్తాయి చెట్లు కూడా దిగుబడి వస్తున్నాయి. బత్తాయి పెట్టిన 3 సంవత్సరాల నుంచి నేను క్రాప్ తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు 10వ సంవత్సరం వయసు ఉంది. ఈ ఎర్రచందనం చెట్లకు శ్రీగంధం చెట్లకు 7 సంవత్సరాల వయసు ఉంది. అంటే ఈ బత్తాయి చెట్టు ఇంకొక 5 నుంచి 8 సంవత్సరాలలో ఇది కంప్లీట్గా చనిపోతుంది. ఆనాటికి బత్తాయి చెట్టు తీసి తొలగించే నాటికి ఈ ఎర్రచందనమైన శ్రీగంధం వయసు 15 సంవత్సరాలు అవుతుంది. కేవలం ఇంకొక 5 సంవత్సరాలు ఈ చెట్లను మనం కాపాడుకుంటే మాత్రం చాలా లాభంగా ఉంటుంది. ఆ దిశగా రైతులు ముందుకు రావాలి. ఎర్రచందనం చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని కలపను ఆహార వస్త్ర పరిశ్రమల్లో సహజ రంగుగా, వివిధ ఔషధాల తయారీలో, ముఖ్యంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక కలపలో ఎర్రచందనం తర్వాతే ఏదైనా, ప్రధానంగా జపాన్, చైనా, పశ్చిమ యూరప్ దేశాలు మన దేశం నుంచి ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. గతంలో వీటిని పంట భూముల్లో పెంచడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంతరించిపోతున్న ఈ వృక్షాలను, అక్రమ నరికివేతలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2001వ సంవత్సరం నుంచి నిబంధనలను సరళించడంతో పెద్ద ఎత్తున రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. కానీ చిన్న మొక్కల్లో బ్రతుకుదల శాతం తక్కువగా ఉండటంతో కనీసం 6 నుంచి 10 నెలల వయసున్న మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఒక్క ఎర్రచందనం చెట్టు నుంచి 20 సంవత్సరాల కాలంలో 1.5 టన్ను వరకు కలప దిగుబడినిస్తుంది. దీని ద్వారా కనీసం 500 కిలోల చేవగల కలప లభిస్తుంది. ఎర్రచందనం చాలా మొండి మొక్క. దీని సాగులో ఎటువంటి పెట్టుబడి అవసరం తక్కువ. చెట్టు పెరిగే కొద్దీ ప్రధాన కాండంపై కొమ్మల సంఖ్యను తగ్గిస్తూ ఉంటే పెరుగుదల వేగంగా ఉంటుందని గమనించి ఎప్పటికప్పుడు పక్క కొమ్మలను ప్రూనింగ్ చేస్తున్నారు. చెట్టు మొగలలో పక్క కొమ్మలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం ఏదో చెట్లు పెట్టుకుంటే 2 కోట్ల రూపాయలు వస్తాయి, ఒక్కో చెట్టుకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి, భవిష్యత్తులో 2 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయి అని అట్లా ఊహాజనితంగా ఆలోచించకుండా పలు ప్రాంతాల్లో తిరిగిన నేను ఈ అంతర్ పంటనే రేపు ప్రధాన పంటగా మార్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నీటి కొరత ఉన్నప్పుడైనా చెట్ల ఈ తోటల్లో అంతర్ పంటగా ప్రధాన పంటగా మార్చుకున్నా, లేకపోతే వృధాగా ఉన్న భూములు మామూలుగా పెట్టుకోకుండా ఈ చెట్లను పెంచుకోవడంతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని ఆశించాను. నేను ఎర్రచందనం విషయానికి వచ్చినప్పుడు చాలా మొద్దు మొక్క, ఇది ఎట్టి పరిస్థితులు కూడా చనిపోదు. నాటిన తర్వాత కూడా అన్ని రకాల వాతావరణ పరిస్థితులని తట్టుకుంటుంది. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో ప్రాంతాలలో ఇది పెరగదు. సౌడు భూములలో కూడా ఎక్కువ పెరిగేందుకు ఆస్కారాలు తక్కువ ఉంటున్నాయి. ఇది ముఖ్యంగా అటవీ ప్రాంతంలో పెరిగే చెట్టు కాబట్టి వర్షపాతం ఏ విధంగా అంటే మనం మామూలుగా ఇంటి ముందల వేప చెట్లు ఏ విధంగా పెంచుకుంటామో దీన్ని కూడా అదే రీతిలో పెంచుకుంటాం సరిపోతుంది. ఎలాంటి పెట్టుబడి దీనికి, మామూలుగా మనం ఎరువులు వేయటం, ఇంకా ముఖ్యంగా ఏంటంటే సస్యరక్షణకు వచ్చినప్పుడు ఎలాంటి అంటే పశువులు కూడా దీన్ని తినవు. కాకపోతే ఏంటంటే మనం రక్షణ వ్యవస్థను మాత్రం తప్పనిసరిగా మనం ఆలోచించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో దీనికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి టన్ను వచ్చి ఇప్పుడే 10 లక్షలు ఉంది, భవిష్యత్తులో 10 అవుతుండొచ్చు 20 అవుతుండొచ్చు కాబట్టి దొంగలు స్మగ్లర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జనసంచారానికి దగ్గరలో పెట్టుకోవటం ఇది చాలా ఉపయోగం. ముఖ్యంగా ఇది పెట్టుకున్న రైతులకు మాత్రం భవిష్యత్తులో చాలా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గింజలు వచ్చినప్పుడు మనకు ఈ విత్తనాలు 50 నుంచి 60% జర్మినేషన్ ఉంటుంది. మనం గింజలు తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా చాలా రిస్క్ ఇది. ముఖ్యంగా మనం బాగా 40-50 సంవత్సరాల వయసున్న చెట్ల నుంచి మనం ఆ నర్సరీలు అంటే ఎక్కడ ఒక నోటిఫై నర్సరీల నుంచి మనం ఈ మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఈ మొక్క కూడా 15 నుంచి 20 రూపాయలకు మనకు మొక్క దొరుకుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల వాళ్ళు దీన్ని ఎక్కువ నాటుకుంటే మాత్రం భవిష్యత్తులో 20-25 సంవత్సరాలలో ఈ చెట్టు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పెడుతుంది అనేది మాత్రం సత్యం, ఇది వాస్తవం. ముఖ్యంగా ఇది కొన్ని ప్రాంతాలలోనే వస్తుంది, అన్ని ప్రాంతాలలో ఇది సాగ రాదు. చెట్టు పెరుగుతుంది, చెట్లు మాత్రం సాగా
శాగనే ఇది వాస్తవానికి ఎర్రచందనమైన శ్రీగంధమైన అదే ఉంటుంది. అయితే శాగ రాదు అనేది ఒక ప్రచారం ఉంది. ఆ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా నల్గొండలో ఒక 9-10 సంవత్సరాల వయసున్న ఒక మొక్కను మేము కట్ చేసినప్పుడు ఒక ఇల్లు ఇంటి నిర్మాణం అప్పుడు చూసాం. అది ఇది 9-10 సంవత్సరాల వయసున్న చెట్టు గోడకు అడ్డం వచ్చిందని మా స్నేహితుడు నల్గొండలో ఇది కట్ చేసినప్పుడు ఇది దీంట్లో ఈ చెట్టు మొత్తం కూడా ఎర్రచందనం చెట్టు. ఇది ఎర్రచందనం కాదు, ఇదంతా ఈ లోపల ఉండే ఈ శాగ మాత్రమే ఎర్రచందనానికి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది చిత్తూరు కడప ప్రాంతాలలో క్వాలిటీ కలిగిన వస్తుండొచ్చు, ఇతర ప్రాంతాలలో క్వాలిటీ తక్కువ వస్తుండొచ్చు. ఏబిసి అని 3 కేటగిరీలు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు టన్ అమ్మాలి అనేది కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో ఒక గ్లోబల్ టెండర్లు పిలవాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు. అంటే టోటల్గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ డిమాండ్ ఉంది, ముఖ్యంగా చైనాలో ఎక్కువ ఉన్నది. గతంలో ఎర్రచందనం సాగు చేస్తే కేసులు పెడతారనే భయం నెలకొనడంతో రైతులు వీటి పెంపకానికి ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ఔషధ సుగంధ మొక్కల బోర్డు ద్వారా ఈ చెట్ల పెంపకానికి రైతులను ప్రోత్సహిస్తోంది. కానీ దీని సాగు గురించి రైతుల్లో ఇంకా అనేక అపోహలు ఉన్నాయంటారు రైతు చిలక. ఈ చెట్లను అమ్ముకోవడం కష్టం, ఇది అమ్ముకోలేమని ఒక ప్రచారం జరుగుతుంది. సరే వాస్తవానికి ఏంటంటే ఈ చెట్లు బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకు 25 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఎవరు పెట్టలేదు. పెట్టిన వాళ్ళు మా దగ్గరికి రాలేదంటే సరైన సమాచారం కమ్యూనికేషన్ లేకనే ఈ చెట్లను కొనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక కారులో 5 లక్షలు 10 లక్షల రూపాయల ఈరోజు ఎర్రచందనం కానివ్వండి గంధం కానివ్వండి స్మగుల్ అవుతుంటే పట్టుకుందామంటే అంటే చిన్న చిన్న పీసులకి అంత ధర ఉందంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో దీని అవసరాల దృష్ట్యాను రైతులు గమనించి దీన్ని ఎక్కువ పెట్టుకునేందుకు రైతులు ముందుకు రావాలి. ముందుకొచ్చినప్పుడు మాత్రం ఆర్థికంగా వాళ్ళు చాలా బలోపేతం అవుతారు. ఈ చెట్టు పెట్టేప్పుడు మాత్రం ఎలాంటి అనుమతులు అవసరం లేదు, కొట్టేప్పుడు మాత్రం లైసెన్స్డ్ హోల్డర్స్ అంటే బయర్స్కి మాత్రం వాళ్ళకి లైసెన్సులు కలిగిన వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు, వాళ్ళకి మాత్రం అమ్మాలి. మనకు అటవీ శాఖ అనుమతులు కూడా చాలా ఈజీగా వస్తాయి. నేను పలుసార్లు అటవీ శాఖ అధికారులను కలిశాను. ప్రస్తుతం మన ప్రాంతంలో టన్ను ఎర్రచందనం ధర గ్రేడును బట్టి 5 నుంచి 10 లక్షలు పలుకుతుంది. 20 సంవత్సరాలకు చెట్లలో మంచి చేవ వస్తుంది కనుక అప్పట్నుంచి మార్కెట్ చేసుకోవచ్చు. కనుక ఎర్రచందనం సాగు భవిష్యత్తుకు బంగారు బాట వేయడం ఖాయమంటున్నారు రైతు. మూసపోసిన విధానంగా ఎప్పుడు ఒకే పంటను ఒకే దాని మీద ఆధారపడకుండా మనం పలు రకాలుగా అంటే ఇలాంటి చెట్లను కమర్షియల్ క్రాప్స్ను మనం పెట్టుకున్నప్పుడు ఇది మనకు సంవత్సరం మనకు ఇన్కమ్ రాకున్నప్పుడు కూడా మనం ఈ చెట్టుకు మధ్యన పెట్టుకున్నాం, మనం ఎలాంటి దానికి ప్రత్యేకతని మనం ఏమి మనం అందిస్తలేం దానికి. ఈ చెట్ల బత్తాయి వచ్చే ఇన్కమ్ కానివ్వండి నిమ్మ ఇన్కమ్ కానివ్వండి ఆ పంట దిగుబడి వస్తూనే ఉంది. అదనంగా మాత్రం ఆ చెట్లు తొలగించినాక ఈ చెట్లు ప్రధానంగా తీసుకొని మనం లాభం పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇది అంతర్ పంటగా పెట్టుకునే ప్రధాన పంటగా చేసుకోవచ్చు, లేకపోతే నీరు తక్కువ ఉన్న వాళ్ళు ఈ చెట్లను పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇది బంగారం లాంటిది. బంగారం పండిస్తున్నాం అంటున్నాం కానీ ఈ చెట్లకు మాత్రం రూపాయలు కాస్తాయనేది మాత్రం వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యంత విలువైన మొక్క శ్రీగంధం. హిందూ సాంప్రదాయం ప్రకారం గంధం లేని పూజ ఉండదు. అలాగే వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లో సౌందర్య సాధనాల తయారీలో గంధానిదే ప్రముఖ పాత్ర. ఒకప్పుడు అటవీ ప్రాంతాలకే పరిమితమైన ఈ గంధపు చెట్లను నేడు వాణిజ్య సరళిలో సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. అయితే గంధపు చెట్లను ఎకరాలకు ఎకరాలు ప్రధాన పంటగా సాగు చేస్తామంటే కుదరదు. వీటిలో బతుకుదల శాతం చాలా తక్కువ ఉంటుంది. మరి రైతు విద్యాసాగర్ రెడ్డి ఈ సమస్యలను అధిగమించి సాగులో ఎలా ముందుకు సాగుతున్నారు, ఈ చెట్లకు మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీగంధం ఇతర చెట్లను ఆధారం చేసుకుని పెరిగే మొక్క. అందువల్ల దీన్ని పరాన్న బుక్కుగా చెబుతారు. ఈ చెట్ల వేర్లు భూమిలో 20 అడుగుల వ్యాసంలో విస్తరించి ఇతర మొక్కల వేర్ల నుంచి 40% వరకు పోషకాలను సంగ్రహించి పెరుగుతాయి. అందువల్ల శ్రీగంధాన్ని ఏకపంటగా సాగు చేసినప్పటికంటే అంతర పంటలుగా సాగు చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన విద్యాసాగర్ రెడ్డి తన బత్తాయిని శ్రీగంధానికి హోస్ట్ పంటగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల బత్తాయి దిగుబడిలో ఎటువంటి మార్పు లేదు. శ్రీగంధం పెరుగుదల కూడా ఆశాజనకంగా ఉంది. మొదట్లో ఈ మొక్కల బతుకుదల శాతం తక్కువగా ఉన్నా చనిపోయిన మొక్కల స్థానంలో దఫదఫాలుగా కొత్త మొక్కలు నాటారు. అందువల్ల ఈయన తోటలో చెట్ల పెరుగుదల వివిధ దశల్లో ఉంది. జనరల్గా శ్రీగంధం అనేది 20 నుంచి 25 సంవత్సరాలకు కోతకొస్తుంది. అంతర్ పంటగా వేసుకుని ఈ పంటనే రేపు ప్రధాన పంటగా మార్చుకునేందుకే దీన్ని అంతర్ పంటగా వేసుకున్నాను. బత్తాయి మొక్క నాటిన రోజు నుంచి 15 నుంచి 20 సంవత్సరాల వరకు బత్తాయి ఉంటుంది. బత్తాయి అంతరించిపోయిన తర్వాత మళ్ళీ తోట పెట్టుకోవటం అనేది మళ్ళీ సాధ్యం కాకుండొచ్చు వయసు రీత్యా అని ఆలోచించిన నేను 3వ సంవత్సరంలో అంటే 2007వ సంవత్సరంలో 6-7వ సంవత్సరంలో నేను 1000 శ్రీగంధం చెట్లను నేను చాలా ప్రాంతాలు తిరిగి కేరళ, బెంగళూరు, ఇతర ప్రాంతాలలో కూడా శ్రీగంధం సాగు గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత 1000 మొక్కలు తీసుకొచ్చి నేను నా తోటలో అంటే బత్తాయి చెట్టుకు మధ్యన డ్రిప్ సహాయంతో అంటే ఆ బత్తాయి చెట్టుకు వెళ్ళే డ్రిప్పర్ తోటే ఆ లేటర్ పైప్కే ఒక డ్రిప్పర్ కొట్టి చిన్న డ్రిప్పర్ కొట్టి 2 సంవత్సరాల వరకు ఈ శ్రీగంధం చెట్టుకు నీళ్ళిచ్చి దీన్ని పెంచి పెద్ద చేశాము. మంచి గ్రోత్ వచ్చింది. శ్రీగంధానికి బాగా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్న తర్వాతనే శ్రీగంధం పెట్టాను. శ్రీగంధం చెట్టు స్వతహాగా ఇది అడవులలో పెరిగే చెట్టు. అడవులలో అయితే 30 నుంచి 40 సంవత్సరాలకి ఇది కోతకొస్తుంది. మామూలుగా మనం తోటలలో పెట్టుకున్నప్పుడు మనం నీళ్ళు ఇస్తాం, యాజమాన్య పద్ధతులు సరైన యాజమాన్య పద్ధతులు మనం పాటిస్తాం కాబట్టి ఇంకొక 5-10 సంవత్సరాలు ఇది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 20 నుంచి 25 సంవత్సరాలకు ఈ శ్రీగంధం చెట్టు మనకు చేతికొస్తుంది. రైతుకు నల్గొండ జిల్లా నీటి కొరత ఉన్న ప్రాంతం ఇది. ముఖ్యంగా బత్తాయి తోటలు 3 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉన్నాయి. బత్తాయి తోటలు పెట్టిన కాడి నుంచి 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఆ బత్తాయి చెట్టు మీదే ఆధారపడకుండా తర్వాత దీన్ని సైమల్టీ ఆ చెట్టుకు ఈ చెట్టుకు మధ్యనే పెడుతున్నాం కాబట్టి ఒకవేళ ఈ పంగ ఏమన్నా బత్తాయికి అడ్డం వచ్చినా కూడా ఈ పంగ కట్ చేసేయచ్చు. ఈ శ్రీగంధంది బత్తాయి చెట్టు పంగ ఏదన్నా బ్రాంచ్ అడ్డం వచ్చినా కూడా దాన్ని కట్ చేసుకోవచ్చు. బత్తాయి క్రాప్కు ఎలాంటి డోకా లేకుండా బత్తాయి బ్రహ్మాండంగా బత్తాయి వస్తుంది, దిగుబడి వస్తుంది. ఇంకా వాస్తవానికి తెలుసుకోవాలంటే ఏంటంటే ఈ చెట్ల నీడ వల్ల నల్గొండ లాంటి జిల్లాలో 47 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే ఈ చెట్లు ఉన్నప్పుడు కొంత నీడ కూడా పడి ఈ బత్తాయికాయ కూడా కొంత రక్షణ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ చెట్లు సపరేట్గా వేసుకున్నప్పుడు 1 ఎకరాకు 400 చెట్ల వరకు పడతాయి. తెలంగాణ ప్రాంతంలో తెనికపాటి ఎర్రభూములు ఉన్నాయి కాబట్టి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు కింద వేరుకు వ్యవస్థ సరిగా పోక దీని వేరు 15 నుంచి 20 అడుగులు పోతుంది. అది ఇది పరాన్న జీవి అంటే స్వతహాగా ఆహారం తీసుకోలేదు. ఇది మొక్కను నాటి పెట్టిన తర్వాత ఒక కంది గింజను లేకుంటే ఇంకే ఏదన్నా అంటే వేప కానివ్వండి, తుమ్మ లేకుంటే నిమ్మ ఏదో ఒక చెట్టు ఒక దీని పక్కమంటి సపోర్ట్ చెట్టు పెడితే ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు మిల్ట్ అయ్యి ఆ చెట్టు ద్వారా వేరు ద్వారా ఈ వేరు ఆహారాన్ని గ్రహించి ఈ చెట్టు త్వరగా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ చెట్టుకు వేరే పెట్టాలి. నా విషయానికి వచ్చినప్పుడు బత్తాయి తోటలో నేను అంతర్ పంటకు మధ్యన పెట్టాను కాబట్టి ఆ బత్తాయి చెట్టుకు ఈ బత్తాయి చెట్టు వేరు ఆల్మోస్ట్ అలా కలిసిపోతాయి. ఇంకోటి బత్తాయి వేరు నిమ్మ వేరు కూడా పైనే ఉంటుంది, ఒక అడుగు పైనే ఉంటుంది కాబట్టి దీనికి బాగా ఉపకరించి ఈ చెట్లు చాలా ఏపుగా వచ్చాయి, బాగా వచ్చాయి. ఈ చెట్లకు ఏంటి అంటే గాలి వచ్చినప్పుడు పైన తల ఎక్కువ బరువు అయ్యి చెట్లు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దగ్గరగా అంటే 10 అడుగులకు ఒకటి అంటే 2 అడుగుల లోతు గోతు తీసుకొని దాంట్లో కొంచెం వర్మి కంపోస్ట్ అన్న పెంట ఏదైనా సరే కెమికల్ ఫర్టిలైజర్కు దూరంగా ఉంటడం మంచిది. ఎందుకంటే ఇది సుగంధ ద్రవ్యానికి సంబంధించింది. చెట్టు ఎంత పెరిగినా లోపల హార్డ్వుడ్ పెరగాలి తప్పితే చెట్టు లావైందని మనం సంతోషపడి దానికి అనవసరమైన వృధా ఖర్చులు పెట్టుకోవడం వేస్ట్. మనం 2 ఫీట్ల గుంటలు తీసుకొని ఒక్కొక్క గుంటలో ఒక మొక్కను మనం నాటుకొని దాన్ని సపోర్ట్ గింజ వేసుకున్న తర్వాత మనం 2 సంవత్సరాల వరకు డ్రిప్ సహాయంతో జనవరి నుంచి మే వరకు వారానికి 1 లేదా 2 అవసరాన్ని బట్టి తళ్ళివ్వాలి. నీడు ఉన్నాయి కదా అని మనం నీరు ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా ఈ చెట్టు పెరగదు. వర్షాధారం ఆధారంగానే ఈ చెట్టు పెరుగుతుంది. నీరు పెట్టడం వల్ల కూడా చెట్టు నీరు చిచ్చుబడి నీరు పెరగకుండా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మొదటి సంవత్సరంలో 15 నుంచి 20-25% వరకు చెట్లు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. చాలా డెలికేట్గా ఉంటుంది ఈ మొక్క. 2 సంవత్సరాల వరకు దీన్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేరళలోని మయూర్ అనే ప్రాంతంలో 15,000 ఎకరాల్లో 50,000 చెట్ల వరకు కేరళ ప్రభుత్వం పెంచుతుంది. ఈరోజు అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంది. అంటే ఒక్క
ఒక్కో చెట్టుకు ఎలక్ట్రానిక్ చిప్ పెట్టి అంటే దొంగలు కూడా తీసుకుపోకునే రీతిలో అక్కడ చేస్తున్నాయి. అలాంటి ప్రాంతాల నుంచి అంటే 15-20 సంవత్సరాల వయసున్న చెట్టు నుంచి తీసిన గింజలను మనం నర్సరీగా పెంచుకొని లేకుంటే ఆయా నర్సరీలో మనం మొక్కలు తీసుకొచ్చుకుని పెట్టుకున్నప్పుడు ఆ మొక్కలు చాలా చక్కగా వస్తాయి. ముఖ్యంగా ఇది 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం నుంచి పూత పిండి వస్తుంది. ఈ గింజలు రాలి కూడా మళ్ళీ మనకు తిరిగి పునరుత్పత్తి కూడా చేసుకోవచ్చు. అంటే ఒక 6 నెలల తర్వాత ఆ గింజలు సేకరించి మనం తర్వాత మన 6 నెలల తర్వాత మనం నిద్రావస్థ పోయిన తర్వాత మనం పాలిథిన్ పేపర్లైనా సరే నారైన పూసి మళ్ళీ తీసి నాటుకోవచ్చు. సాధారణంగా గంధపు చెట్లు 12 నుంచి 15 అడుగుల ఎత్తు పెరుగుతాయి. నాటిన 10వ సంవత్సరం నుంచి చెట్ల చేవ పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 20 సంవత్సరాలకు ఒక్కో చెట్టు నుంచి 50 నుంచి 100 కిలోల గంధం దిగుబడి పొందవచ్చు. 2002 నుంచి 2009వ సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సుగంధ మొక్కల బోర్డు ద్వారా సబ్సిడీ ఇచ్చి మరీ ప్రోత్సహించింది. ప్రస్తుతం సబ్సిడీ లేకపోయినా ఈ చెట్ల సాగుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. ఫ్యూచర్లో ఇంకొక 15-20 సంవత్సరాలు చూసుకుంటే మాత్రం ఇది పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు వచ్చే ఒక ఆదాయమే. ముఖ్యంగా ఈ చెట్టు మొత్తం కూడా గంధం కాదు, చెట్టు లోపల ఉన్న హార్డ్వుడ్ అంటే శాగం మాత్రమే గంధంకి వస్తుంది. ప్రజెంట్ ఈ 2013-14 సంవత్సరంలో సుమారు 130 లక్షల రూపాయల టన్ను, అంటే 1 కేజీ 13,000 రూపాయలకు ఉన్నది. ఇది రాబోయే రోజుల్లో మరింత రెట్టింపయ్యే అవకాశం కూడా ఉన్నది. అంటే 1 ML గంధం నూనెకు 300 రూపాయలు ఉంది, అంటే 300,000 రూపాయలకు 1 కేజీ చొప్పున ఉంది. అంటే మార్కెట్లు చాలా ఉంది. లోపల ఉన్న హార్డ్వుడే కాకుండా ఈ పై చెక్కతో పాటు వేర్లో కూడా 6.5% ఆయిల్ ఉంటుంది. అంటే ఇది ఈ శ్రీగంధం చెట్టు ఏది కూడా వేస్ట్ పోదు. ముఖ్యంగా మైసూర్ శాండల్ వాళ్ళు అక్కడ కర్ణాటకలో ఇది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తూ అక్కడ పెద్ద ఎత్తున పెంచుతున్నారు. ఈ సోపు అంటే దీని ప్రాముఖ్యత మనం ఒకసారి గమనించినప్పుడు దీని విలువ 2,300 రూపాయలు ఉంది. కేవలం 150 గ్రాముల ఈ సబ్బు, అంటే వీటి ఉత్పత్తులకు ఎంత ఫ్యూచర్ ఉందో మనం రైతులు ఆలోచించుకొని పెట్టుకున్నప్పుడు అవుతుంది. అయితే తర్వాత 2001వ సంవత్సరంలో ఈ చెట్లు ఎవరు పెంచుకున్న చెట్టు వారికే చెందుతుంది అని ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన తర్వాత రైతులు మొగ్గు చూపారు. సరే ఎవరు వేసుకున్నా కూడా ఇప్పటి వరకు రైతులు మాత్రం కేవలం 100, 200, 10, 20 మాత్రం వేసుకున్నారు. అయితే పెద్ద ఎత్తున మాత్రం నేను 2007లో మొదలు పెట్టాను, ఏమి కాదని. చాలామంది రైతులు ఏంటంటే అవి 20 సంవత్సరాలకు వస్తాయి పర్మిషన్ అని. ముఖ్యంగా ఈ శ్రీగంధం విషయానికి వచ్చినప్పుడు మాత్రం పెద్ద అనుమతులలో ఇబ్బందులు కూడా ఉండవు. స్థానికంగా ఉండే అగరబత్తిల వాళ్ళు కానివ్వండి, సోపుల వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పర్ఫ్యూమ్స్ వాళ్ళు ఎవరైనా కూడా ఇది తీసుకునేందుకు చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఇది తమిళనాడులోని సేలంలో ఇది 6 నెలలకు ఒకసారి ఇది అక్కడ వేలం పాటలలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ తీసుకుంటున్నారు. వేలు కాదు లక్షలు, లక్షలు కాదు కోట్లు. ఈ కలపజాతి చెట్ల వెల నేడు రైతు స్థాయిలో విలువ కట్టలేనిదిగా మారింది. రైతు చిలకా విద్యాసాగర్ రెడ్డి బత్తాయి సాగులో ఏటా ఖర్చులు పోను ఎకరానికి 60,000 నికర లాభం పొందుతున్నారు. దీనికి తోడు ఈ కలప చెట్లను సాగు చేసి తన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నారు. నల్గొండ జిల్లాలో అనేక మంది రైతులకు ఇప్పుడు ఈయన క్షేత్రం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సాగు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు తన వంతు కృషి చేస్తూ తోటి రైతులను ప్రోత్సహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతుకు వ్యవసాయంలో విశ్రాంతి లేదనేది ఒట్టి మాటని, ఇటువంటి కలప చెట్లు సాగు చేస్తే వ్యవసాయ విరమణ తర్వాత పూర్తి భరోసా లభిస్తుందని విద్యాసాగర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం ఒకటే పంటను నమ్ముకోకుండా అంటే 20 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు చూస్తుండేనే గడిచిపోయింది, మరో 10-12 సంవత్సరాలు అయితే ఈ చెట్లు ఇది నాకు ఉపయోగపడతాయి ఆర్థికంగా. నా అంచనా ప్రకారం మాత్రం 25-40 కోట్ల రూపాయలు రావాలనేది నా ఆశ ఉండొచ్చు. అది ఏమాత్రం అంటే ఒక ఫైర్వుడ్కు పొయ్యిల కట్టెలకు రేపు ఉపయోగించుకున్నా కూడా ఈ 2,000 చెట్లకు 1,00,000 రూపాయలు వస్తాయి. ఒక చెట్టుకు 5,000 రూపాయల చొప్పున వేసుకున్నా కూడా 2,000 చెట్లకు 2,500 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే బత్తాయి పంటను నేను ఇంతవరకు అంటే 3వ సంవత్సరం నుంచే బత్తాయి క్రాప్ తీసుకున్నా. 15 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు క్రాప్ తీసుకున్నా. 12-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మొక్కలు నాటడానికి 15 సంవత్సరాలు అయిపోయింది. ఈ 15 సంవత్సరాలు ఏ విధంగా గడిచిపోయిందో దీనికి అంది. దీనికి నేను అదనంగా ఎలాంటి మందులు వేయలేదు, ఇంక నేను శ్రమ చేయలేదు. నీళ్లు కూడా పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి, ఇది గాలికే పెరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు చేసుకుని రైతులు ముందుకు పోతే మాత్రం రైతులు ఆర్థికంగా చాలా లాభంగా ఉంటుంది. ఆ దిశగా రైతులు ముందుకు రావాలి. రైతులు మాత్రం ఇది గవర్నమెంట్గా చెందుతాయి ఈ మొక్కలు, ఇది ఎవరు అమ్మారు ఎవరు కొనారు అని యక్ష ప్రశ్నలు మనకు మనమే ప్రశ్నించుకొని మనకు మనమే తక్కువ చేసుకొని చేయవలసిన అవసరం లేదు.
పొలం గట్లకు మన మన చుట్టూ కూడా పెట్టుకున్నా కూడా 50 నుంచి 100 చెట్లు పెట్టుకున్నా కూడా ఒక 10-25 సంవత్సరాల తర్వాత మనం వ్యవసాయంలో రిటైర్మెంట్ అయ్యేనాడు, ఒక ఉద్యోగస్తుడు రిటైర్మెంట్ అయ్యేనాడు, ఒక 10 నుంచి 25 లక్షల రూపాయలు ఏ విధంగా వస్తున్నాయో, ఒక వ్యవసాయదారుడు కూడా తన వ్యవసాయం నుంచి వృద్ధాప్యంలో పక్క జరిగేప్పుడు మాత్రం అతను కూడా 5 నుంచి 10 లక్షలే కాదు, ఒకవేళ అవకాశం దొరికితే బ్రహ్మాండమైన మార్కెట్ ఉంటే మాత్రం అది కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైతులు ముఖ్యంగా ఆ రకంగా ముందుకు పోతే భవిష్యత్తులో చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను.